హాయ్ వ్యూస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రివ్యూ అప్డేట్స్ అండ్ మై ఒపీనియన్స్. సో నా ఒపీనియన్స్ అయితే నేను చెప్తాను, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది అయితే మాత్రం కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే, ఎవరికి సపోర్ట్ చేసేది లేదు, అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళు ఎలా ఆడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేను చెప్తున్నాను. సో మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇది ఒక రివ్యూ లాగా అంటే ఒక రివ్యూ ఇస్తున్నట్టు మాత్రమే కాదు, అంటే రివ్యూ ఇన్ ద సెన్స్ అసలు ఆ రోజు ఏం జరిగింది, ఒకవేళ ఇలా అయ్యి ఉంటే బాగుండేదేమో అన్న ఉద్దేశం మాత్రం. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఓటింగ్స్ ప్రకారం, నాకు తెలిసిన ఓటింగ్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో అంతకు మించి వేరే ఇందులో ఏ ఉద్దేశం లేదు, ఎవరిని కించపరిచేది లేదు, ఒక కంటెస్టెంట్ ఎక్కువ కాదు తక్కువ కాదు. సో కమింగ్ బ్యాక్ టు ఎపిసోడ్ చూసుకుంటే, నాగార్జున గారు ఎంట్రన్స్తో స్టార్ట్ అయింది, ఫ్రైడే ఎపిసోడ్ ప్లే అయింది. ఫ్రైడే ఎపిసోడ్లో కూడా పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు, కాజల్ ఏడుస్తుంది, వెళ్ళి మాట్లాడమని సన్నీని అడగడం జరిగింది మానస్. అండ్ సిరి గెలిస్తే ఏం సాంగ్ వచ్చేది అని చెప్పి శ్రీరామ్ని అడిగింది. సో దాని గురించి డిస్కషన్ అయ్యింది. అండ్ పింకీకి వరం ఇస్తే ఒకవేళ బిగ్ బాస్ నువ్వు ఏం చేస్తావు అంటే, అయితే నాకు గెలవాలని కోరుకుంటా విన్నర్ అవ్వాలని అంటే, ఇది కాదు నువ్వు నీ గురించి కాదు విన్నర్ అందరూ అనుకుంటారంటే, అయితే మానసు విన్నర్ అయితే మానసు లేదా పింక్ తన అవ్వాలని కోరుకుంటుంది తప్ప ఇప్పటికి కూడా తన గేమ్ మీద ఫోకస్ అయితే చేయలేకపోతుంది. ఎవరైనా 2 సార్లు అడిగినా 3 సార్లు అడిగినా నేను విన్ అవ్వాలి అని కోరుకుంటారు తప్ప మానస్ విన్ అవ్వాలి. ఒకవేళ తనకి ఫీలింగ్ ఉండొచ్చు తన మీద, మానస్ మీద, అవన్నీ పక్కన పెడితే గేమ్లా ఆడాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తనకి చెప్పడం జరిగింది. బట్ అయినా కూడా ఇంకా మానస్ అని చెప్పి, ఇంకా బిగ్ బాస్ అయిపోతున్నప్పుడు కూడా తన ఇంకా మానస్ అని పట్టుకోవడం అనేది అయితే నాకు ఏ రకంగానూ పెద్దగా అనిపించలేదు. అంటే గేమ్ ఇంకా అమ్మాయికి అర్థం కాలేదు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మొన్న నామినేషన్స్ చేయంటే నాకు ఎవ్వరు లేరు, ఏమీ లేదు నామినేట్ చేయకపోవడానికి. ఫస్ట్లో ఓ ఫస్ట్ 4-5 వీక్స్ నాకు ఇంకా ఎవరు అర్థం కాలేదు, వీళ్ళు కాలేదు అంటే ఒక అర్థం ఉంటుంది. బట్ మొన్న అలాగే మాట్లాడింది అండ్ ఇవాళ కూడా అలాగే మాట్లాడింది. సో నాకైతే పెద్దగా అంటే తన ఉండి యూజ్ ఏముంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. తర్వాత లెన్స్కా టాస్క్లు, తాజ్ మహల్ టాస్క్లు, తర్వాత టాజ్ టాస్క్లు ఒక్కొక్కళ్ళు వచ్చి ఎలాంటి అంటే వాళ్ళలో ఉన్న ఒపీనియన్స్ అన్నమాట. ఎవరు ఫస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది అయితే క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చారన్నమాట, అది జరిగింది. అండ్ తర్వాత శ్రీరామ్ కంగ్రాట్స్ చెప్తూ వచ్చారు, పింకీ గురించి చెప్పుకుంటూ వచ్చి లెగ్స్ టాపిక్ ఇవన్నీ కూడా తీసుకుంటూ వచ్చారన్నమాట. సో తర్వాత కంప్లైంట్ బాక్స్ అని చెప్పి పెట్టి దాన్ని టాస్క్ కింద పెట్టి ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, నేను కొంచెం ఫీల్ అయింది ఏంటంటే, ఒకటి కాజల్ని తిడతారేమో అని చెప్పి అనుకున్నాను. బట్ మేబీ ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఎపిసోడ్ ఏం తిట్టలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి సాటర్డే అనేటప్పటికి కౌన్సిలింగ్ డేనో లేకపోతే తిట్టడమో ఇలాంటివి కనిపిస్తుంటాయి బిగ్ బాస్లో. బట్ ఈసారి ఏంటంటే అలాంటివి ఏమీ కనబడకుండా సండే ఫండే లాగా సాటర్డే ఫండే అయ్యింది ఈసారి బిగ్ బాస్ హౌస్లో. నాకైతే పర్సనల్గా అదే అనిపించింది. ఎక్కడ అంటే ఇంకా లాస్ట్కి వచ్చేసారు కాబట్టి ఇంకా తిట్టేది ఏముంది, ఇంకా వీళ్ళకి అర్థం చేసినలాగా నేను చెప్పాలా అనే ఫీలింగ్లో నాగార్జున గారైనా ఉండి ఉండాలి, లేకపోతే ఇంక చెప్పినా వేస్ట్ అనే ఫీలింగ్లో అయినా ఉండి ఆయన చెప్పలేదని చెప్పి నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, కాజల్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తూ వచ్చిందో సన్నీ మ్యాటర్లో కావచ్చు, శ్రీరామ్ మ్యాటర్లో కావచ్చు లాస్ట్లో, సో దాని గురించి ఏమైనా క్లాస్ తీసుకుంటారేమో, అట్లా చేసి ఉండకూడదు అని చెప్పి ఇంకొంచెం గట్టిగా చెప్పుకుంటారేమో అనుకున్నాను నేను, అంటే అనిపించింది నాకు ముందు ఎపిసోడ్స్లో చూసి. బట్ అదైతే ఏమీ జరగలేదు. అండ్ పింకీ మ్యాటర్లో ఏంటంటే, పంచదార నీళ్లు తాగు అని చెప్పి మన సిరికి చెప్పడం కానీ, డైరెక్ట్ శ్రీరామ్కి వెళ్ళి హాట్ వాటర్ జెండు బాంబు ఇవన్నీ పెట్టి రాయడం కానీ, ఇవన్నీ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. కొంచెం అంటే ఇంకొంచెం గట్టిగా చెప్తారేమో అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే ఎంత సఫర్ అవుతున్నారో ఇటు శ్రీరామ్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, ఎంత సఫర్ అవుతున్నారు. మెయిన్గా ఏంటంటే శ్రీరామే సఫర్ అవుతున్నాడు, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే శ్రీరామే ఎక్కువ సఫర్ అవుతున్నాడు కాబట్టి పింకీ వల్ల అలా చేయడం వల్ల. మేబీ తన మంచి కోసమే చేసి ఉండొచ్చు, బట్ శ్రీరామ్కి అలా చెయ్యొద్దు అని చెప్పి బిగ్ బాస్ ఆల్రెడీ పింకీకి కూడా చెప్పారు, శ్రీరామ్కి అందరికీ చెప్పినప్పటికీ అలా చేయడం నాకైతే పర్సనల్గా అయ్యో పాపం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అదే జరిగింది. అండ్ తర్వాత ఫైనలిస్ట్గా ఉన్న శ్రీరామ్ని అయితే సేవ్ చేయడం జరిగింది, అందులో ఫైనలిస్ట్గా ఉండి ఇద్దరికి అయితే కంగ్రాట్స్ చెప్పారు. ఇటు సన్నీ ఇటు షెన్ను ఇద్దరు చేశారు కాబట్టే తను గెలిచాడు, అంటే ఫైనలిస్ట్కి వెళ్ళాడు అనేది మెయిన్. లాస్ట్లో తను గెలిచినప్పటికీ ముందు టాస్క్లు అన్నీ కూడా వాళ్ళిద్దరూ బాగా ఆడారు కాబట్టి శ్రీరామ్ గెలిచాడని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, అక్కడ ఒకవేళ కనుక శ్రీరామ్ ఇటు సన్నీని
షన్నుని కంగ్రాచులేట్ చేస్తాడా అంటే థ్యాంక్స్ చెప్పి ఉంటాడా లేదా అని చెప్పి అనుకున్నాను. ఆబ్వియస్గా చెప్తాడు, బట్ అది వస్తుందా లేదా అన్న ఫీలింగ్ అయితే నాకు పర్సనల్గా అనిపించింది, అదొకటి. అండ్ సో మొత్తానికి అనౌన్స్ చేశాడు ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 అని చెప్పి మన తిన శ్రీరామ్ని చేయడం అనిపించింది. అండ్ ఎమోజీస్ టాస్క్ కోడ్ పెట్టారు. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇందులో ఇవాళ చూసింది ఇష్యూ అని చెప్పలేము, సిరి వాళ్ళ మదర్ ఏదైతే శ్రీదేవి గారు చెప్పుకుంటూ వచ్చారో హగ్ వద్దు అని చెప్పి సిరి ఆగట్లేదు, హగ్ చేసుకుంటూనే ఉంది. ఫ్రెండ్షిప్ హగ్ అని అన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారు వాళ్ళు. అది నాగార్జున్ కూడా ఇవాళ క్లారిఫై చేస్తారనమాట, ఇది ఫ్రెండ్షిప్ హగ్ మాత్రమే అమ్మా ఇంకేమీ లేదు అని చెప్పి ఇప్పుడు లాస్ట్ క్లారిటీ ఇచ్చారు ఆయన. అదే ఫస్ట్లో ఇచ్చేసింటే బాగుండేది అనిపించింది, అంటే అంతవరకు వెళుతుందని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటకపోవచ్చు అది. ఓకే, సో మొత్తానికైతే సిరి పింకీకి సంబంధించి లాస్ట్లో ఒక టాస్క్లా పెట్టారనమాట, ఎందుకంటే సాక్రిఫైస్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అవన్నీ తీసుకునే వచ్చేసారు. సో అవన్నీ తీసుకుని వచ్చేసిన తర్వాత సాక్రిఫైస్లో అందరివి వచ్చాయి, ఒక పింకీది తర్వాత మన సిరిది రాలేదు. సో వీళ్ళిద్దరు పింకీకి సిరికి రాకపోయేసరికి అందరూ షాక్ అయ్యారు. బట్ ఏంటంటే మీ వస్తువులు మళ్ళీ పాత వస్తువులు అందరికీ వచ్చాయి కాబట్టి మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సాక్రిఫైస్ చేసి ఆ తులాభారం వేసి ఆ తులాభారంలో ఎవరు హైయెస్ట్ వస్తారో వాళ్ళకన్నారు. ఫస్ట్ ఈక్వల్ వచ్చింది, మళ్ళీ 30 సెకండ్స్ టైం ఇస్తే సిరికి ఈసారి చేశారు. అండ్ ఎక్కువ మంది ఫస్ట్ ఇది హౌస్మేట్స్ అవి రావడానికి అంటే ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి మేకప్ మెటీరియల్ కొనుక్కోవచ్చు అనుకున్నారు, కానీ నాగార్జున గారు చిన్నది ఇందులో వేశారనమాట. ఏంటంటే ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరికి అర్హత ఉంది అనే ఒక చిన్న పాయింట్ వేశారు. బట్ అర్హత ఆధారంగా ఎవరు ఆడినట్టు కనబడలేదు, బ్రేస్లెట్ సిరికి వస్తే చాలు అన్నట్టే ఆడారు, అదే కనిపించింది. ఇద్దరు ఉండాలి అనుకుంటున్నారు అందరూ, బట్ అర్హత ఆధారంగా ఆడినట్టే నాకేం కనబడలేదు. సో ఓవరాల్గా జరిగింది అయితే ఇది. అండ్ ఎపిసోడ్ అంతా కూడా పెద్ద డిస్కస్ చేసుకుని అంత పొడి చేసి అంత మాట్లాడుకునే అంత ఏం లేదు, అర్థమైపోతుంది ఉంటుంది, గేమ్ ఉంటుంది ఫైనలిస్ట్, గేమ్ ఉంటుంది సేవ్, గేమ్ ఉంటుంది అని. లాస్ట్లో కూడా మళ్ళీ ఏమైనా సేవ్ చేస్తారనుకున్నారు కానీ అది సండేకి పోస్ట్పోన్ చేశారు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించింది మిగతా వాళ్ళు శ్రీరామ్ ఒక్కడు సేఫ్ అయిపోయాడు కాబట్టి సిరి కాజల్లు అలాగే మనకి ఇంకా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మానసు తర్వాత పింకీ ఉన్నారు కాబట్టి అందరూ సేఫ్ అయ్యి ఐ థింక్ లీస్ట్ ఓటింగ్స్ ప్రకారం మాట్లాడుకుంటే లీస్ట్లో మనకి మానస్ లేడు అలాగే సిరి లేరు, కాజల్ పింకీ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనమాట. కొంచెం మరీ ఎక్కువగా చూసుకుంటే పింకీ కనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం చూసుకుంటే ఎక్కువ గేమ్ పరంగా ఎక్కువ ప్రభావితం చేయలేకపోయింది పింకీ కాబట్టి పింకీని ఎలిమినేట్ చేస్తారేమో అనే ఫీలింగ్ నాకు ఉంది. ఎందుకంటే కాజల్ ఎలా చూసుకున్నా ఓటింగ్ పరంగా కావచ్చు ఇది తను కొంచెం అప్లో ఉంది కాబట్టి ఈసారి పింకీ ఎలిమినేట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయ్యి మన అన్ఎక్స్పెక్టెడ్గా రవి ఎలా ఎలిమినేట్ అయ్యారో అలా కాజల్ వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే పింకీ వెళ్తుంది, పింకీ వెళ్ళిపోవచ్చేమో అన్న వార్త అయితే నాకు ఎక్కువగా కొడుతుంది సెన్స్లో. ఎందుకంటే గేమ్ పరంగా లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేవి ఇంకెలా ఉంటాయి ఏంటి అని చూడాల్సి వస్తుంది. టాస్క్లు కావచ్చు లేకపోతే ఫైనల్కి వెళ్ళడానికి ఇంకెలాంటివి పెడతారు నెక్స్ట్ వీక్ అనేది చూస్తే ఏ రకంగా చూసుకున్నా పింకీనే అనిపిస్తుంది నాకు. మేబీ కాజల్ అయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు, చెప్పాం కదా రవి ఇష్యూ. సో అలా అనమాట. సో ఓవరాల్గా అయితే నాకు పింకీ అనిపిస్తుంది, చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది మరికొన్ని గంటల్లో మనకు తెలిసిపోతుంది. సో అది గైస్, హోప్ యూ గైస్ లైక్ ద వీడియో, నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.